స్వాగతం. నా పేరు సందీప్. బైంస మండలం కామోల్ గ్రామంలోని రామాలయానికి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రాకర్ రెడ్డి వచ్చి రాముడికి దర్శించుకున్నారు. వీరికి గ్రామస్తులు బాజా భజంత్రులతో స్వాగతం పలికారు. ఈయన వెంట ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎంపీటీసీ సందీప్ పటేల్, సంజయ్ రెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీరామచంద్రుడు వాళ్ళకి ఆయు ఆరోగ్యాన్ని, ఆ మినిస్టర్ గారికి ఇంద్రకరణ రెడ్డి గారికి ఆయు ఆరోగ్యాన్ని సాధించినటువంటి యొక్క భక్తులు కూడా ఇక్కడ గుళ్ళో రామచంద్రుడు ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించి జ్ఞానవర్గం ఉండాలని కోరుకుంటూ అయ్యా పౌర్ణస్వామి గారు, ఈరోజు మీరందరూ కూడా యజ్ఞ కార్యక్రమం జరిగింది అయిపోయింది అయిపోయింది. అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు, గ్రామస్తులకు, పిల్లలకు, పెద్దలకు అందరు కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మరి కోరడము. ఈ యొక్క దేవాలయము ఈ గ్రామస్తులే ఒక భక్తి శ్రద్ధలతో మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. స్వర్గీయ గడియల గారు ఉన్నప్పుడు చివరిగా ఈ దేవాలయంకు కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు ఇచ్చినట్టు మా విఠలరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ వారు ఇచ్చింది చివరి ఆఖరి పని చెప్పి చెప్తా ఉన్నారు. జ్ఞాపకార్థము మరి ఇక్కడ ఈ గుడికి మరి ప్రభుత్వం తరపునప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. దానికి కూడా కాంట్రిబ్యూషన్ కట్టి ఇచ్చారట ఊరు గ్రామస్తులు కట్టిరు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మరి మీ అంత భక్తి శ్రద్ధలు ఇట్లా ఏ విధంగా అన్ని ఊళ్ళలు ఇట్లా ఉంటే నిజంగా చాలా తారమారు అయిపోతుంది. భక్తి భావన అనేది మనుషులకు తప్పకుండా ఉండాలి, అయితేనే మనకు ముక్తి మార్గం ఉంటుంది. భక్తి లేక ఏమి లేకుంటే కూడా మనకి ఏం జరుగుతుందో మన సమాజంలో తెలియకుండా ఉంటుంది. దేవాలయానికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటాం మనం, అన్నీ మర్చిపోతాం. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, ఇక్కడికి వచ్చిన మాత్రం ఏ సమస్య మనకు జ్ఞాపకం రాదు. మరి కేవలము దేవుడి పైననే మనము మా అక్కడ చూస్తూ దేవుణ్ణే మనం కొలుస్తూ చెప్పారు. ఒకటి చెప్పేది ఏంటంటే ఇక వేరే తాలూకాలు తెలియదు కానీ మన మొదటి తాలూకాలు మాత్రం ఇంత ప్రతి ఇంటి వారు కూడా ఏ కులం మతం లేకుండా ప్రతి ఇంటి వారు కూడా ఇంత భక్తితో మరి ఈ రామాయణం సందర్భంగా మరి ఇతర పండుగల సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేయటం కేవలం కామూరు గ్రామం కానీ చెప్పటప్ప యువకులు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ కూడా చేస్తారు బతుకులు. అయితే ఇంకో విషయం చెప్పలే అన్నగారు, నేను చెప్తాను ఇక సారి విషయం సార్ ఎట్లా చెప్తారు సార్ కోసం చెప్పండి. నేను చెప్పాలి మన స్వర్గీయ కాక కఠిన సమయంలో సార్ చెప్పాడు ఇప్పుడే చివరి పని ఈ దేవాలయానికి 4 లక్షల మందు చేయటం. మన ఆ తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగింది. అయితే మన దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ రెడ్డి గారు మీకు తెలుసు తెలియదు కానీ మీకు మన పెద్దలకు తెలుసు, గ్రామ పెద్దలకు పోచమ్మ మహాలక్ష్మి టెంపుల్కు ఆల్రెడీ ఒక 6 నెలల క్రితం ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని
విష్ణు ప్రకాష్ బజాజ్ అన్నారు. బైంసాపట్నంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం పనిచేసే వారికి గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ఓటు వేయాలని కోరారు. ముదూల్ విధానసభకి సభి మతదాతలకు నమస్కార్. ఆప్సె మై గుజారిష్ కర్నా చాతా హూ ఔర్ వినంతి కర్నా చాతా హూ కల్ తారీఖ్ 11 కో మతదాన్ హోనే జా రహా హై తో మతదాన్ కా సహీ ఇస్తేమాల్ సహీ ఉపయోగ్ కీజియే హమారా మతదాన్ సహీ డబ్బే మే డాల్నే కీ కోషిష్ కరియే సాథ్ హీ సాథ్ ఆప్కా మతదాన్ మతదాన్ సూచీ మే యా లిస్ట్ మే నహీ హై తో ఆప్కో మై బతానా చాతా హూ కీ ఆప్ ఆధార్ కార్డ్ సాథ్ మే లే జాకే 49A కే తహత్ अपना वोट डालने के लिए डिमांड कर सकते हैं, वोट मांग सकते हैं, वोट डाल सकते हैं और अपना वोट का अधिकार पूरा कर सकते हैं। साथ ही साथ आज अगर हम सही आदमी को चुनकर सही पार्टी को वोट देना है और हमारे मत का पूरा उपयोग करना है। आज भारतीय जनता पार्टी मुदौल असेंबली के एवं आदिलाबाद जिले के सभी मतदाताओं को मैं बार बार विनती करता हूँ कि ज़्यादा से ज़्यादा संख्या में अपना वोट का उपयोग कीजिए। सुबह 7 बजे वोटिंग शुरू होने वाली है, सवेरे स्थल पर जाइए, बाद में धूप होने वाली है तो 5 बजे तक वोटिंग का इंतज़ार नहीं करते, समय से पहले जाके अपना वोट का अधिकार कीजिए। और वोट का अपना अधिकार है, वोट डालना एक सही देखिए तो एक न्याय है और एक अच्छा काम है, सामाजिक काम है और अपने देश की देश के लिए, राष्ट्र के लिए, उसकी उन्नति के लिए, उसके विकास के लिए वोट डालना है तो सही आदमी को चुनना है। तो ये निर्णय आपके हाथ में है। तो मैं आपसे सबसे बार बार यही कहना चाहूँगा कि अच्छे इंसान को, काम करने वाले को और देश का विकास करने वाले को और देश की उन्नति, विश्व में नाम ऊंचा करने वाला की, भारत का, भारत की रक्षा करने वाले का, देश की रक्षा करने वाले ऐसे इंसान को चुने। जय श्री राम। మన దేశం యొక్క, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును మార్చేటువంటి ఎన్నికలు. ఈ దేశంలో అభివృద్ధి జరగాలన్నా, మన ఆకాంక్షలు నెరవేరాలన్నా చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలు మనం వాళ్ళ చిగురించాలన్నా మనం ఒక్కటే ఆధారం ఉన్నది, అది భారతీయ జనతా పార్టీ ఆధారం ఉన్నది. దేశంలో ఎప్పుడైతే రాజు నీతివంతుడు అవుతాడో, బలవంతుడు అవుతాడో అప్పుడు దేశంలో యొక్క ఉన్నటువంటి అవినీతి పనులు, అధర్ములందరూ కూడా ఒక్కటయ్యి రాజుకు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జరిగేటటువంటి ఎన్నికలు కూడా అటువంటి ఒక నీతికి, అవినీతికి, ఒక ధర్మానికి, అధర్మానికి ఇవాళ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇవాళ ఒక నీతివంతమైనటువంటి ఒక మొదల మండలం బిద్రేలి సర్పంచ్ ఈరోజు బైంసాపట్నంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. నేను బిద్రేలి సర్పంచ్, ఈయన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సార్ ముంగట జాయిన్ ఆధ్వర్యంలో జాయిన్ అయినాను. అందరు కలిసి గ్రామ పంచాయత్ బాడీ మెంబర్స్, విలేజర్స్, చిన్నలో పెద్దలు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీకి మజబూత్ చేసి మన గడెం నాగేష్ గారికి భారీ మెజారిటీతోనే గెలిపిస్తాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మంచిగా ఏజ్ చేస్తాం. మా ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో మంచి పని చేసి ఎమ్మెల్యే సార్ది, మాది, అందరిది మంచి పేరు వెళ్ళడం విధంగా చేసి చూపిస్తాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.